నమస్తే వెల్కమ్ టు టీవీ బీజేపీ వర్సెస్ తెరాస పోరు సాగుతూనే ఉంది తాజాగా మోడీ పర్యటన సాక్షిగా మరోసారి రాజకీయ కాకరేగింది ఇది ఇప్పట్లో చల్లారే పరిస్థితి కనిపించట్లేదు ముఖ్యంగా బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెరాస మీద మీద గుగ్గిలమవుతున్నారు తాజాగా మునుగోడు ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలను పూసగుచ్చినట్టు వివరించారు టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థలను మొత్తం తన ఆధీనంలో పెట్టుకుని గెలిచిందని సాంకేతికంగా గెలుపు తనదేనని ఆయన కుండబద్దలు కొట్టారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గానికి ఇంతమంది నాయకులను తీసుకురాగలరా అని సవాల్ విసిరారు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం అవినీతికి పాల్పడి లక్షల కోట్లు దోచుకుంటుంది బీజేపీని ఎదుర్కొనే దమ్ము లేక ఎమ్మెల్యేల ముందు ఎమ్మెల్యేల కొనుగోలు నాటకాన్ని మీదకు తీసుకొచ్చింది ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో గెలిచి టీఆర్ఎస్లోకి వెళ్లినవారే అలాంటి వారిని బీజేపీ ఎందుకు కొనుగోలు చేస్తుంది వారి వల్ల మా పార్టీకి ఏంటి ఉపయోగం అని ఆయన ప్రశ్నించారు రేవంత్ రెడ్డి అనేక కేసుల్లో జైలుకు వెళ్ళొచ్చాడు అలాంటి వ్యక్తి కర్మకొద్దీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురయ్యాడు అలాంటి వ్యక్తి కింద ఎలా పనిచేయమంటారు మాకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే పార్టీని ఖచ్చితంగా అధికారంలోకి తీసుకొచ్చేవాళ్ళం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కావడం నాకు ఇష్టం లేదు అందుకే కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చాను అని స్పష్టం చేశారు ఎన్నికల ముందు నాకు పద్దెనిమిది వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారని టీఆర్ఎస్ వాళ్ళు దుష్ప్రచారం చేశారు గోడల మీద రకరకాల పోస్టర్లు అంటించారు ఇంత చేస్తే వారికి వచ్చింది కేవలం పదివేల ఓట్ల మెజారిటీ నైతికంగా గెలుపు నాదే మహా అయితే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఒక సంవత్సరం పాటు ఎమ్మెల్యేగా ఉంటాడు ఆ తర్వాత మునుగోడులో గెలిచేది నేనే ప్రాణాలు పోయినా పర్వాలేదు కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపించటమే నా ముందున్న కర్తవ్యం ఇందుకోసం ఎంతకైనా తెగిస్తా మునుగోడులో ఇక ముందు జరగబోయేది ధర్మయుద్ధమే మీడియా మొత్తం ఆయనకు వంత పాడుతోంది అయినా నాకు వచ్చిన ఇబ్బంది లేదు ధైర్యంగా ముందడుగు వేస్తాను ప్రజాబలంతో ఎమ్మెల్యేగా గెలిచి కేసీఆర్ కుటుంబాన్ని ఢీకొంటానని రాజగోపాల్ స్పష్టం చేశారు